హాయ్ ఫ్యూర్స్, జస్ట్ కొద్ది రోజుల క్రితం, మేబీ 1 వీక్ కూడా అవుతుందో లేదో, ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో తమ్ముడేమో అమ్మ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు పాల కోసం, అమ్మేమో స్పృహ తప్పి పడిపోయింది. 3 ఏళ్ల కూతురు మాత్రం చాలా తెలివిగా ఆలోచించి నీరుపై ఉన్నటువంటి పోలీసులను తీసుకొచ్చి ఆ తల్లిని చూపించి ఆ తల్లిని బతికించుకుంది, తమ్ముడికి పాలు పట్టించుకుంది, క్షేమంగా ఇంటికి చేరారు. ఇప్పుడు అదే 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కూతురు, వేరే వాళ్ళ కూతురు, గుడి ముందు నించొని ఏడుస్తూ ఉంది. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని సాత్నా ఏరియాలో. గుడి ముందు కూర్చుని పాపం ఆ రకంగా అసలు ఇంక ఏం చేయలేండి తోచక ఏడుస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈలోపు పోలీసులు అడుకొచ్చారు. ఏడుస్తున్న 3 ఏళ్ల పాపని ఏంటమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నావు అండ్ నువ్వెవరు ఏంటని అడిగారు. ఆ పిల్లకి మాటలు వస్తుంది పర్వాలేదు, అమ్మ 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 అని ఏడుస్తా ఉంది. ఎక్కడమ్మ ఎక్కడమ్మ అంటే సేమ్ మొన్న ఎలాగైతే 3 ఏళ్ళ పాప తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మను చూపించిందో అక్కడ అమ్మ బతికుంది, బట్ సమస్యలు పడిపోయింది. బట్ ఇక్కడ వీళ్ళమ్మ వచ్చేసి శరీరం అంతా గాయాలతో ఉంది, పక్కనే ఉన్నటువంటి పొదల్లో చనిపోయి ఉంది. అమ్మ అమ్మ అంటూ ఆ శరీరాన్ని మృత ఆ బాడీని చూపితే ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే పాపం వాళ్ళకి అసలు నీళ్ళు ఆగలేదంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. దాంతో ఇమ్మీడియట్గా ఎవరు ఈ రకం కొట్టారమ్మా అమ్మని, ఏం జరిగింది ఏంటి అంటే నాన్న 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 అంటూ ఉంది. కొట్టింది ఎవరంటే నాన్న కొట్టాడు, నాన్న కొట్టాడని కూడా అందంట. ఎక్కడ ఏంటి అంటే అదుగో అటు అని చూపించింది. తీరా పోలీసులు అటు చూస్తే బొలెరో వాహనం ఉంది. ఇమీడియట్గా అక్కడ బొలెరో వాహనం దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఈ ఇక్కడ కింద పడింది చూస్తే చనిపోయి మృతదేహం, ఆమెకు సంబంధించి గాజులు చీర అని మరికొన్ని వస్తువులు అందులో ఉన్నాయట. అయితే ఆ పసిపాప చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేయగలిగింది ఏంటిది, ఇమీడియట్గా వాహనం అసలు ఎవరిది ఏంటనేది రిజిస్ట్రేషన్ నెంబర్లు బట్టి వాటిని ట్రేస్ అవుట్ చేయాలి. అది చేస్తూ ఆ ఇదిలోనే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ అమ్మాయి చెప్పినట్టుగా అనే తెలిసి తెలియని వయసులో చెప్పినట్టు అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళ నాన్న కొట్టాడో వాళ్ళ నాన్న కాపాడబోయాడో తెలియదు. పోలీసులు ఇప్పుడు వెతికిలాటైతే స్టార్ట్ చేశారు. ఏది ఈ అమ్మాయి యొక్క తండ్రిని పట్టుకోవటానికి అండ్ ఆ వాహనం ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అనేది ఉంది ఏంటి అండ్ ఆ వాహనం అసలు ఎటు నుంచి వచ్చింది ఏంటి అండ్ ఆ వాహనం తీసుకొచ్చి ఇక్కడ అసలు ఎవరు వదిలిపెట్టారు అండ్ ఈమె శరీరాన్ని ఇక్కడ అసలు ఎవరు వేశారు ఏంటి అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు విజువల్స్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. సో నాకు మరలా ఇదే 3 సంవత్సరాల పాప మరో దేవతలా నాకు కనిపించింది. కనీసం ముళ్ళ పొదలున్నటువంటి ఆ తల్లి మృతదేహాన్ని బయటికి తీయగలిగారు. అదర్వైజ్ దారుణంగా ఉండే సిచ్యువేషన్. సో కన్క్లూజన్ ఏమంటున్నానంటే నేను పిల్లలకి అలర్ట్గా ఎలా ఉండాలి ఏంటనేది నేర్పండి. పిల్లలకి మాటలు వచ్చేటప్పుడే తెలివిగా ఎలా ఉండాలి అనేది నేర్పండి. పిల్లలకి తల్లిదండ్రుల పట్ల కావచ్చు పెద్దల పట్ల కావచ్చు ఎలా గౌరవ మర్యాదలతో ఉండాలి అంటే తీసుకుంటే వాళ్ళ పేర్లు ఎలా గుర్తుంచుకోవాలి ఏంటి అంటే చేస్తున్న పనిని బట్టి ఎలా ఎవరికైనా చెప్పటం కావచ్చు లైక్ ఇలా మంచి అయితే మంచి చెడు అయితే చెడు పిల్లలకు చెబుతూ అలా పెంచండి. మనం నిగ్రహంగా నేర్పే నీతి పాఠాలు ఏవైతే ఉంటాయో లైక్ ఆవేలోనే కథలు ఏవైతే ఉంటాయో లైక్ ఆవేలోనే వీటిని పిల్లల కనుక మీరు నేర్పినట్టయితే ఖచ్చితంగా వారు ఎక్కడైనా తప్పిపోయినా వారితో పాటు పెద్దవాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళని కాపాడే ఆస్కారం అయితే ఉంటుంది.